నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గనక పార్లమెంట్ ఉత్సవాలు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నేత్ర పర్వం తెప్పోత్సవం, వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ చెన్నకేశవుని తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్థానిక రంగారాయ చెరువులో సర్వాలంకార భూషితుడైన ప్రసన్న చెన్నకేశవుడు ప్రత్యేకంగా అలంకరించిన తెప్ప వాహనంపై జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాకుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. Thank you.
ఇప్పుడు రేపు రిలీజ్ అవుతా ప్రోగ్రామ్. మరి అందరు కూడా ఒంగోలు పట్టిన ప్రజలందరూ కూడా ఈ తెప్పోత్సవం వీక్షించే దానికోసం అందరు కూడా రావడం జరిగింది. అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం ఈ తెప్పోత్సవం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లానే బార్వేట గద్దలుగుంటూ బార్వేటకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం మేము మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం హాజరవుతూ ఉన్నాం. మరి ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి పండుగకి ఈ బారవేట కానీ తెప్పోత్సవం కానీ చేసుకున్నటువంటి ఒంగోలు ప్రజలకు చాలామంది ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా అన్ని రకాలుగా మరి ఈ కార్యక్రమం ఇబ్బంది లేకుండా జరిపించడానికి ప్రతి కార్యక్రమాన్ని రంగరాయ చెరువులో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆ దేవస్థాన అధికారులు, పాలకవర్గం వారందరూ కూడా గద్దలగుంటలో కూడా బారవేట కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా కూడా జరుపుకుంటుంటాం. ఆనందదాయకంగా ఒంగోలు పట్టణంలో ఉన్న వారందరూ కూడా ప్రత్యేకంగా మహిళలందరూ ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎక్కువ మంది అందరిలో కూడా పాల్గొనడం అనేది సంతోషకరంగా భావిస్తూ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవాలు జరుపుకుంటూ ఉంటే ఎప్పుడూ వర్షాలు కూడా పర్వలేకుండా ఉంటుందనేది ఒక ఆనవాయితీ కాబట్టి మనం ఈరోజు ఘనంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలులో కూడా జరుపుకుంటున్నందుకు అందరినీ కార్యనిర్వాహకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మహాసంక్రాంతి పండుగలో జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమానికి. మన ఉభయ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వేలాది ప్రజలు తన స్వగ్రామాలకు వచ్చి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఎంతో విశేషమైన ఆదరణ ప్రజల్లో ఉంది. ఎందుకంటే స్వామివారు తెప్పోత్సవంలో తిరుమలలో శ్రీనివాసులు లక్ష్మీ పద్మావతి దేవి వారితో ఎలా విహరిస్తారో అలా స్వామివారు ఇక్కడ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు అందుకుంటూ విహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా మేము అన్ని రకాల ఏర్పాట్లు, ప్రసాదాలు, వాటరు, అన్ని రకాల ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కోలాటం, భరతనాట్యాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అనేక రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మన తెప్పోత్సవం కూడా హంస వాహనముతో అత్యంత సుందరంగా, అద్భుతంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా కూడా ముందు భావి తరాలకు కూడా ఇదే విధంగా స్వామివారు ఉత్సవాలు జరగాలని కార్యక్రమానికి మన విద్యుత్తు, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు, మన గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు తదితర ప్రజాప్రతినిధులు మరియు నగరంలోని వేలాది మంది ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేయడానికి విశేషంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా భగవంతుడు మనకి ప్రధానంగా ఇచ్చేది నీరు. ఆ నీరులో కనుక ఆయన ఉత్సవంగా జరిగితే సస్యశ్యామలంగా వానలు కురిసి రైతాంగం ఆనందంగా ఉంటుంది. రైతాంగం ఆనందంగా ఉంటే పండుగలు విశేషంగా పండుతాయి. కాబట్టి ఈ తెప్ప ఉత్సవానికి భగవంతుడు కూడా అలా అనుగ్రహించాలని చెప్పి తెప్పోత్సవం చేస్తారు. అది కాకుండా ఈ తెప్ప ఉత్సవంలో సమస్త ప్రజలు పాల్గొనడానికి భగవంతుడు వారికి అనుగ్రహించడానికి ఈ తెప్పోత్సవం చేస్తారని చెప్పి కూడా ఒక విశేషం ఉంది. నిన్న మకర సంక్రాంతి, మొన్న భోగి, ఇవాళ కనుమ పండుగ. ఈ పండుగ రోజున ఈ ఒంగోలులో ఉండే సమస్త ప్రజలు కూడా ఆనందదాయకంగా ఉండాలని. సంక్రాంతి కనుమలో భాగంగా స్థానిక గద్దలగుంటలో పార్వేట ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవ దేవతా మూర్తుల ఊరేగింపు వైభవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహాన్ని నింపాయి. Thank you.
పిడిసిసి బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని చాలా చక్కటి ఆహ్వానాన్ని పాల్గొనేందుకు గద్దలగుంట సోదరులందరికీ కూడా నా హృదయపూ ఎంతో సంతోషంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఉద్దేశినటువంటి మన వాసనకు మామట శ్రీనివాస గారికి అంబేద్కర్ మళ్ళీ తమరు బిజీగా ఉన్నారన్న ఖచ్చితంగా మాకు 400-500 మందితో కెపాసిటీ కలిగినటువంటి ఈ గ్రౌండ్ లో తమిళ హాల్ కట్టించవచ్చు. కొద్ది ముందుకు వచ్చి కొద్ది కెళ్ళ మీరిద్దరు ఒక ముందుకు వచ్చి కలిపి సార్
పథకాల కోసం మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు. అన్ని సంక్షేమ పథకాలు తప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని ఎప్పుడైనా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ పనులన్నీ కూడా మనం అభినందించాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మా ఒంగోలు పట్టణంలో నేను మా ఎంపీ గారు ఇద్దరం కలిసి మరి ఒంగోలు అభివృద్ధి కోసం మా ఇద్దరం కలిసి సహాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి ఎప్పుడు కూడా మీ రుణం మీరు తెచ్చుకుంటామని చెప్పి కూడా సభ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నన్ను ఎంపీగా కూడా అత్యధిక ఓటర్తో గెలిపించిన మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామనేది సమాంతరంగా కూడా తెలుపుకుంటున్నాం. ఈ రోజు గద్దలగుంట గ్రామం అంటేనే యువతకి ముఖ్యంగా కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు కూడా పెట్టి యువతకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యువతకే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పే కార్యక్రమాన్ని ఈ రోజు ఎంతో ఉత్సాహంగా కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నారు. మీరు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే పండుగ వాతావరణం ఉండేది గద్దలగుంటలో ఎక్కడ చూసినా ఇక్కడే ఉన్నది అనేది అనుకుంటూ ఉన్నది. ఇక్కడ మీ సమస్యలు ఏదన్నా కూడా మంత్రి గారి దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి ఘనంగా పార్వెంట వచ్చి వాళ్ళు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు నేత్ర పర్వం తెప్పోత్సవం ఇవాళ ఇంతటితో సమాప్తం. నమస్కారం.